హలో ఫుడీస్, వెల్కమ్ టు విష్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ అచ్చ తెలుగు వంట, గోంగూర పులుసు. గోంగూర పులుసు చాలా సింపుల్, అందరికి తెలిసిందే. కానీ నా పద్ధతి కాస్త భిన్నం, ఎంతో ఎంతో రుచిగా ఉంటుంది. బ్యాచులర్స్కి ఇంకా రోజూ చేసుకునే కూరలు రుచిగా కావాలనుకునే వారికి ఈ పద్ధతిలో చేస్తే ఓ వరంలా అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్పే డీటెయిల్డ్ స్టెప్స్, టిప్స్ భలే పనికొస్తాయి. లెట్స్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో 1/4 కిలో గోంగూర ఆకు తరుగు వేసుకోండి. 1/4 కిలో అంటే సుమారుగా 5 కట్టలు. ఇందులో 1/2 లీటర్ నీళ్లు పోసుకోండి. ఇందులో 1/4 కప్పు కడిగినటువంటి పచ్చిశనగపప్పు వేసుకోండి. ఇంకా 10 నుంచి 12 సాంబార్ ఉల్లి లేదా పెద్ద పాయలుగా తరుక్కున్నటువంటి ఉల్లి. ఇంకా 1/4 టీ స్పూన్ పసుపు, 4 పచ్చిమిర్చి చీలికలు, 1/2 లీటర్ దాకా నీళ్లు పోసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద పచ్చిశనగపప్పు మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేయండి. లేదా అన్ని కలిపి కుక్కర్లో వేసి 3 విజిల్స్ హై ఫ్లేమ్ మీద తీసినా ఓకే. మరో గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోండి. అందులో 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి మెంతులు రంగు మారాలి, ఆవాలు చిటపట్లాడాలి. అందాక మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేపండి. మెంతులు కాస్త రంగు మారుతూ ఉండగా 5-6 ఎండుమిర్చి, 2 చిటికెళ్ల ఇంగువ కూడా చేర్చి మిరపకాయలు ఎర్రబడేంత వరకు వేపుకోండి. మిరపకాయలు ఎర్రబడ్డాక దింపి మిక్సీ జార్లో వేసి మెత్తని పొడి చేయండి. నేను విడిగా గిన్నెలో ఉండితే పచ్చిశనగపప్పు నాకు 15 నిమిషాలకు మెత్తగా ఉడికింది. చూడండి, ఇలా మెత్తగా ఉడికితే చాలు. ఇప్పుడు ఇందులో ఓ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసినటువంటి చింతపండు పులుసు 300 ml పోసుకోండి. ఇంకా ఆవాల మెంతి, కారం, ఉప్పు వేసి కలుపుకోండి. మరీ పులుపు ఎక్కువైపోతుంది అనుకునే వాళ్ళు స్కిప్ చేయండి. నాకు మాత్రం పర్సనల్గా ఎంత పుల్లగా ఉన్నా కనీసం అంత చిన్న చింతపండు పిక్ అయినా పడితే కానీ రుచి ఉండదు అనిపిస్తుంది. చాయిస్ ఈజ్ యాస్. ఇప్పుడు పులుసు చిక్కదనం కోసం 2 టేబుల్ స్పూన్ల శనగపిండిలో తగినన్ని నీళ్లు పోసి గడ్డలు లేకుండా బాగా కలుపుకోండి. గడ్డలు లేకుండా బాగా కలుపుకున్నాక శనగపిండి నీళ్లు పోసి బాగా కలుపుతూ ఉంటే గోంగూర పులుసు చిక్కబడిపోతుంది. వేసిన కాస్త శనగపిండి నీళ్లు పులుసుని చిక్కబరిచి అన్నంలో కలిపాక నీరు నీరుగా లేకుండా ఉంచుతుంది. పులుసు మరో 5 నిమిషాలు మరిగాక ఫ్లేవర్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికి 1.5 టేబుల్ స్పూన్ల బెల్లం వేసి కలిపి దింపేయండి. చూడండి, ఇందులో నేను కేవలం 1 టేబుల్ స్పూన్ నూనె వాడాను. చాలా సింపుల్ రెసిపీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బై ది వే, శనగపిండి బదులు మీరు కావాలంటే బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. నా టిప్స్, స్టెప్స్ జాగ్రత్తగా ఫాలో అయి చేయండి. బెస్ట్ రెసిపీని మీరు ఎంజాయ్ చేస్తారు. నచ్చిందా? తప్పక ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismayfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి.